కర్నూలు జిల్లా పాదయాత్రలో మా నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఒక మాట అన్నాడు దళితులకు జగన్మోహన్ రెడ్డి పీకింది ఏమీ లేదు అని చెప్పి చెప్పారు ఏమన్నారు దళితులకు జగన్మోహన్ రెడ్డి పీకింది ఏమీ లేదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పాడు నేను కూడా అదే మాట చెప్తున్నా దళితులకు జగన్మోహన్ రెడ్డి పీకింది ఏమీ లేదు ఒకవేళ పీకింది ఏమైనా ఉంటే చెప్పు ఈ మంత్రులను అడుగుతున్నాను దళితులకే ఆయన పీకింది ఏమైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి పీకినటువంటి లిస్టు చెప్తా చూడండి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని పీకాడు భూమి కోలుగొని పథకాన్ని పీకాడు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధుల్ని పీకాడు అంబేద్కర్ విద్యానిధి స్కీముని పీకాడు ఉద్యోగులకు స్టడీ లీవ్ని పీకాడు బుక్ బ్యాంక్ స్కీముని పీకాడు పేదలకి ఇంటి పట్టాలు ఇచ్చేటువంటి యాభై వేల నగదుని పీకాడు ఎస్సీ కార్పొరేషన్ని పీకేసి సర్వనాశనం చేసి పెట్టాడు జగన్ అన్న విద్యా దీవెన వసతి దీవెన పేరుతో ఎస్సీలకి జివో నెంబర్ సెవెంటీ సెవెన్ ఇచ్చి వాళ్ళు దగా చేశాడు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాన్ని పీకాడు ఇట్లా దాదాపు ఇరవై ఏడు పథకాలని పీకాడు ఆయన ఇంతకన్నా పీకిందేమీ లేదు ఇన్ని పథకాలని ఇరవై ఏడు పథకాలని పీకేసి ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి చివరికి ఒక మాట అంటాడు నా ఎంట్రుకు కూడా పీకలేరు మీరు అని దళితులను ఉద్దేశించి మాటే కదా అదే ఇక్కడేమో ఇరవై ఏడు పథకాలని పీకావు చివరికి నా ఎంట్రుకు కూడా పీకలేరు మీరు అని మీటింగ్లో చెప్తాను నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి ఈసారి పీకేది నీ ఎంట్రుకు కాదు నీ ముఖ్యమంత్రి పీఠాన్ని పీకతారు దళితులు కావాల్చుకుంటూ చూసుకో ఇన్ని పథకాలని పీకినటువంటి నువ్వు దళితుల సవాల్ని డోర్ డెలివరీ ఇచ్చినటువంటి నువ్వు నిన్ను అంత సామాన్యంగా వదిలిపెడతామా మా దళితులు నీకు పీకేది ఈసారి నీ ఎంట్రుకులు కాదు నీ ముఖ్యమంత్రి పీఠాన్ని పీకతామని చెప్పి కూడా సందర్భంగా గట్టిగా విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాను పైగా మంత్రి సురేష్ బాబు గారు మా నాయకుడు ఈ మాట అంటే చంద్రబాబు నాయుడు గారి ఎర్రగొండపాలెంలోకి వస్తే వెంటనే బట్టలు ఇప్పేసి ఏదో నానా ఆగిత్యం చేసి సొక్కాయి చింపుకొని పులేశకాలు అరుపులు కేకలు ఏందో నాకు అర్థమే కదా ఎందుకు బట్టలు ఇప్పినట్టు నువ్వు ఒక ఐఆర్ఎస్ అధికారిగా ఉన్నావు ఒక బాధ్యత గల మంత్రిగా ఉన్నావు చదువుకుని ఉన్నావు నువ్వు వై డిడ్ యూ రిమూవ్ యువర్ షర్ట్ ఎందుకు బట్టలు ఇప్పావు ఇప్పటికి ఎవరికి దిక్కు తెలియటం లేదు ఏంది నీ మానసిక పరిస్థితి పక్కన ఇంకొక మంత్రి మేరు నాగార్జున నిన్నగాక మొన్న మాడుతున్నాడు ఆయన షర్ట్ ఎవరు ఊడబెరికేశారట ఊరిని దొంపదేగా సాక్షాత్ ఒక మంత్రి షర్ట్కి రక్షణ లేదు ఊడబెరికేస్తా ఉంటే సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తుంది పోలీసులు ఏం చేస్తున్నారు ఎవరు ఎవరు ఊడబెరికారు చెప్పండి అది నిరసన వ్యక్తం చేసి తీరాదే నేను అడుగుతున్నాను మంత్రి గారిని సురేష్ గారిని ఏమండి ఒక దళితుని చంపి డోర్ డెలివరీ తీసి ఎత్తుకొచ్చి ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు సొక్కా ఇప్పేసి పులి వేసుకాలే లేదు ఆగిత్యం చేయలేదు చెప్పు దళితులకు ఇరవై ఏడు స్కీములు పెరికేసినప్పుడు అప్పుడు చొక్కా ఎందుకు పెరకలేదు పెరిగి ఆగిత్యం చేయలేదు చెప్పండి మీరు మహిళల పైన దాడులు అత్యాచారాలు సాక్షాత్ ముఖ్యమంత్రి నివాసం దగ్గర అత్యాచారం జరిగితే ఇప్పటివరకు నిందితును పట్టుకోలేని దౌర్భాగ్యమైన స్థితి అప్పుడు ఎందుకు చొక్కా ఇప్పలేదు ఒక డాక్టర్ సుధాకర్ని సొక్కా ఇప్పి దారుణంగా పశువు కన్నా హీనంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉంటే ఆ రోజు ఎందుకు చొక్కా అయిపోలేదు మీరు సురేష్ గారు నేను స్ట్రెయిట్ క్వశ్చన్ అడుగుతున్నాను ఇదా మీ విధానము పైగా సవాళ్ళు చర్చకి రండి అనేది ఎక్కడ రావాలని ఎప్పుడు రావాలని చెప్పండి అభివృద్ధి సంక్షేమాల గురించి మాట్లాడేదానికి దళితులకి తీరని అవమానం జరుగుతూ ఉందంట దళితులను దారుణంగా అవమానిస్తున్నారంట మంత్రి సురేష్ గారు ఏమండి మంత్రి గారు మీకు నాలెడ్జ్ ఉందో లేదో నాకైతే అర్థం కాలేదు కానీ ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం ఇదే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక కర్ణాటక సత్రాల ఓపెనింగ్కి వచ్చినప్పుడు మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వేదిక పైన కూర్చొని ఉన్నారు మరో ముఖ్యమంత్రి కర్ణాటక అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారు వేదిక పైన కూర్చొని ఉన్నారు మంత్రి పెద్దిరెడ్డి గారు వేదిక పైన కూర్చొని ఉన్నారు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు వేదిక పైన కూర్చున్నారు మీ క్యాబినెట్లో నీ సాటి మంత్రి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు వెనకాల బిల్ల బంటురో మాదిరి చేతులు కట్టుకుని నిలబడుకుని ఉన్నారు చూపించమంటారా ఫొటోస్ చూపిద్దామా దానిపైన వీడియోస్ చూపిద్దామా దాని గురించి మాట్లాడని ఇంతకన్నా అవమానం ఇంకొకటి ఏముంటుంది మీకని ఇట్లాంటివన్నీ వదిలేసి ఒక పథకం ప్రకారం దళితులు మీకు ఎప్పుడైతే రాజకీయ రక్షణ లేకుండా పోతుందో ఎప్పుడైతే మీరు రాజకీయంగా మునిగిపోతారని తెలుసుకుంటారో అప్పుడు దళితుల పైన అడ్డం పెట్టుకుని వాళ్ళతో అడ్డం పెట్టి రాజకీయం చేయాలని రా దళితులపైగా వచ్చేస్తారు మీరు ఒక కవచం లాగా అనమాట మీకు దళితులకి యూజ్ అండ్ త్రో పాలసీ మాదిర